గుంటూరు నగరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. తాజాగా వైసీపీకి చెందిన ప్రముఖ బీసీ నాయకుడు, గుంటూరు నగరం మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ 2,000 మంది అనుచరులతో టీడీపీలోకి చేరారు. శిల్పారామం నుంచి గుంటూరు టీడీపీ ఎంపీ చంద్రశేఖర్ మరియు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యువనేత నారా లోకేష్ పశువు కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశమని, ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపకులాల వారిగా సహాయం అందజేశారని అన్నారు. ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ, టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించేందుకు అందరం కష్టపడి పనిచేస్తామని, వైసీపీకి జగన్ కి బుద్ధి చెప్పాలంటే వారికి సింగిల్ డిజిట్ కి పరిమితం చేయాలని, అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, వారి కుట్రలను ఎదుర్కొనేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా కూటమి విజయానికి కృషి చేయాలని మురళి అన్నారు. మేలు కానీ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి దృష్ట్యాన్నారు. అందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని చుట్టుపక్కల అఖండమైన మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా వాళ్ళు కూడా బుజాలు వేసుకొని వర్క్ చేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తాడిశెట్టి మురళి గారికి మంచి మరి స్థాయికి తగ్గబోదా త్వరలోనే.